గాస్ తెలుగు టైటెన్స్ టీమ్ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది తెలుగు టైటెన్స్కి హెడ్ కోచ్ ఎవరు అన్నది గా మిగిలిపోయింది దానికి పుల్ స్టాప్ ఈ రోజు దొరికింది పీకేఎల్ సీజన్ నైన్ తెలుగు టైటెన్స్కి హెడ్ కోచ్ ఎవరు అన్నది రోజు తెలుసుకుందాం గాస్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి ఒక లైక్ వేసుకుని పీకేఎల్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కామెంట్ చేయండి గ్యాస్ ఇంకా మెడల్కి వచ్చేస్తే తెలుగు కి హెడ్ కోచ్ ఎవరో కాదు పర్వీన్ కుమార్ ఇది అఫీషియల్గా అనౌన్స్ కాలేదు కానీ బయట మాత్రం బాగా రూమర్స్ వస్తున్నాయి కానీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మన తెలుగు టైటన్స్కి పవీణ్ కుమారే హెడ్ కోచ్ గ్యాస్ కొంతమందికి పర్వీణ్ కుమార్ తెలిసి ఉండడు ఏంటి భయ్యా నువ్వు గుడ్ న్యూస్ అని చెబుతున్నావు అనుకుంటున్నారా పరీణ్ కుమార్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ రెండు వేల పద్నాలుగు మన ఇండియా టీం ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ప్రవీణ్ కుమార్ టీంలో ఉన్నాడు నేషనల్ గేమ్స్ కూడా నాలుగు సార్లు ఆడాడు ఇంకా పర్వీణ్ కుమార్ సీజన్ వన్ నుంచి సీజన్ త్రీ దాకా పీకేఎల్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాడు సీజన్ వన్ నుంచి సీజన్ టూ దాకా బెంగాల్ వారియర్స్ తరఫున ఆడాడు సీజన్ త్రీలో లాస్ట్గా బెంగళూరు బుల్స్ తరఫున ఆడాడు ఒకవేళ ప్రవీణ్ కుమార్ మన తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా అయితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే ప్రెసెంట్ ఇప్పుడు తెలుగు టైటన్స్కి అసిస్టెంట్ కోచ్గా మంజిత్ చిల్లర్ అనౌన్స్ అయ్యాడు మంజిత్ చిల్లర్ అండ్ పర్వీణ్ కుమార్ కాంబినేషన్ కోచెస్గా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కలిసి కొన్ని మ్యాచెస్ కూడా ఆడారు గాస్ నైంటీ పర్సెంట్ పర్వీణ్ కుమార్ మన తెలుగు టైటన్స్ టీమ్కి కి టూ త్రీ డేస్లో హెడ్ కోచ్గా అనౌన్స్ అవ్వవచ్చు గాయస్ ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీకేఎల్ సీజన్ నైన్ యాక్షన్లో మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ అనుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి ఇంకా రాహుల్ చౌదరిని మన తెలుగు టైటన్స్ సీజన్ నైన్ యాక్షన్లో కొంటారా లేదా అది కూడా కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్స్ టు వాచ్ హ్యావీఎ నైస్ డే